अपराध प्रार्थना यवरु सारी इंदो सारी जायका ओ जाय वेरी वेरी गुड ओके प्रार्थना करते जाय मैंने पोजीशन पर से अंदर पोजीशन Amen. Praise the Lord, Nana Joy. Thank you so much. God bless you. Pray Lord, Nana. Okay, after five, 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 five. Very good, Nana Joy and Ruth. Congratulations. Jason, Akka, fine, Nana. Yeah. Yore, Nana, Akka, Jeff, Kara, Mani. Majul, happy, Unni. Happy, Pradhan, Jeff, Kara, happy. Akka? Pradhan, Jeff, Kara. చేస్తానక్క స్తోత్రం 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 ఏసీఆ యథాకాలం అంతా తోడేయండి కన్నా ఏసీఆ సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నాం ఏసీఆ మీరే తోడేయండి ఏసీఆ ఏ నెట్వర్క్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయండి ఏసీఆ పరంపర ప్రారంభం నుండి ముగింపు దాకా మీరే తోడేయండి ఏసీఆ అలాగే హోంవర్క్ చెక్కింగ్స్లోని లెసన్స్లోని మీరే తోడేయండి ఏసీఆ ఇచ్చిన ప్రార్థన అలకి చేసినాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ Amen. Praise the Lord. Thank you, Nana. Happy. God bless you. Happy. Well done. Okay. We were at the car. Akka, my voice inka low ga unda akka. Chala chinnaga vastundi. Sir, okka maata vinandi. Vinni. Yes, akka. Joy and maniki prem ani unde vadu kada akku prem ani vaalaku. Yes, prem. Ha? Prem and grace. ఆ ప్రేమ్ అండ్ గ్రేసీ ఉన్నారు కదా వాళ్ళ డాడీకి కోవిడ్ వచ్చింది చాలా సీరియస్ అయింది అయితే సీరియస్ కండిషన్ లో బయటకు వచ్చారు కానీ ఎక్కువలు వస్తుంది అంటే ఎక్కువలు అనేది రాకూడదు అన్నారట అని వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళ సొంత అత్త వాళ్ళే కదా మన ఇంట్లో జ్యోతి అక్క శాంతి వాళ్ళక్క మా సొంత మాయ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళ డాడీ గురించి కూడా ప్రేర్ చేద్దాం ప్రేమ్ ఎవరికైనా మరి నా వాయిస్ రావట్లేదు కదా ప్రేస్ అండ్ ప్రేమ్ వాళ్ళ డాడీ గురించి ప్రార్థన చేద్దాం ఓకే ప్రారంభ ప్రార్థనలో కూడా ఇంక్లూడ్ చేస్తూ మన మధ్యలో ఉన్న శిరీష అక్క ఇవాళ కార్యక్రమం గురించి అలాగే గ్రేసీ అండ్ ప్రేమ్ వాళ్ళ ఫాదర్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది ఆయన సీరియస్ కండిషన్ లో ఉన్నారు కానీ ఎక్కువగా వస్తున్నాయి అంట అవి తగ్గడం కోసం అని కూడా ప్రార్థన చేయండి కుటుంబాన్ని ఆదరించాలని దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి ఓకే పిల్లలు అందరూ మన ప్రేయర్ పొజిషన్స్ వచ్చేసేద్దాం వన్ టూ త్రీ పరిశుద్ర ప్రేమ మైడాయని బంగారు పాదాలకు వస్తున్నారు క్షమించును క్షమించండి శ్రీయా తండ్రి ఈరోజు సండే స్కూల్ అంతట్లోను తండ్రి ఆది నుండి అంత వరకు మీరే తోడయండి ఎస్ఐయా తండ్రి ఎస్ఐయా మీరే సహాయం చేయండి తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా తండ్రి పాటల్లోనూ యాక్షన్ సాంగ్స్ లోను తండ్రి దర్శనంలోనూ అన్ని విషయాల్లో మీరే తోడయండి పిల్లలందరూ కూడా జాయిన్ అవునట్లుగా సహాయం చేయండి అలాగే తండ్రి ఎస్ఐయా అని బాధలు పెడుతున్నాను తండ్రి ప్రైజ్ అయ్యా 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 డాడీ కూడా తండ్రి మీరు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా తండ్రి ఆ కరోనా వల్ల తండ్రి ఎస్ఐ ఎక్కువ వస్తున్నాయంట ప్రభా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి ఎస్ఐయా అని చెంతకు వచ్చిన వాళ్ళని మీరు ఎప్పుడు విడిచిపెట్టరు కదా ప్రభా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా తండ్రి ఆ అంకులు కూడా తండ్రి ఎస్ఐయా అయ్యా అయ్యా ఎస్ఐ ఎక్కి లాగిపోనట్లుగా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చినట్లుగా తండ్రి మీరు సహాయం చేయండి వారి కుటుంబానికి కూడా తోడయ్యండి ప్రభా తండ్రి మీరే ఆదరించండి ప్రభా తండ్రి వారందరికీ కూడా మీరే తోడయండి తండ్రి ఎస్ఐయా మీరే తండ్రి ఎస్ఐ మీ కార్యాలు జరిగించండి మమ్మల్ని బట్టి కాదు ప్రభా తండ్రి మీ కృప మీ దయ చూపించండి ఏసయ్యా మీరే సహాయం చేయండి ప్రభా తండ్రి మీరే తోడయ్యమని ఈ చిన్న ప్రార్థనలో తప్పులుంటే నన్ను క్షమించమని యేసుక్రీస్తుని అమ్మను వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ త్రీ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఓకే
పిల్లలు మీరు కూడా గ్రేసీ అక్క ప్రేమ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోసం అలాగే వాళ్ళ డాడీ కోసం ప్రత్యేకంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా పిల్లలు, చేస్తారా ప్రతిరోజు? ఎస్, వెరీ గుడ్. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, మీ పొజిషన్కి వచ్చేయాలి ఫాస్ట్ గా. వీడియోస్ ఎవరైతే ఆఫ్ చేసుకున్నారో వీడియోస్ ఆన్ చేసుకోండి గబగబా. ఓకే పిల్లలు, 400 డేస్ అయిపోయింది, 400+ డేస్ అయిపోయింది. ప్రతి రోజు కూడా చెప్తున్నాం కదా యాక్షన్ సాంగ్ చేయడానికి, మీరు అందరు ఎంత ఎంతూజియాజంతో ఉన్నారంటే అది చూడాలని అనిపిస్తుంది మాకు. మరి మీరు వీడియోస్ ఆఫ్ చేసుకుంటున్నారు, మేము చూడలేకపోతున్నాం. ఎలాగా పిల్లలు, తప్పు కదా? ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, వచ్చేస్తున్నారు, వీడియోస్ ఆన్ చేసేసుకున్నారు, సూపర్ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. మరి చేసేద్దాం ఇవాళ యాక్షన్ సాంగ్, ఆర్ యు ఆల్ రెడీ? Oh yes, yes, Jesus! Super! నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నా వయ్యా, కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నా వయ్యా. నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నా వయ్యా, కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నా వయ్యా. ఏసయ్యా నా రక్షక, క్షమించి బాగు చేయయ్యా. ఏసయ్యా విమోచక, క్షమించే మనసు నీదయ్యా. నన్ను చేర్చుకో నేను సిద్ధమే, నన్ను చేర్చుకో నేను సిద్ధమే. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా. ఏసయ్యా నా రక్షక, క్షమించి బాగు చేయయ్యా. ఏసయ్యా విమోచక, క్షమించే మనసు నీదయ్యా. నన్ను చేర్చుకో నేను సిద్ధమే, నన్ను చేర్చుకో నేను సిద్ధమే. మనసుతో పాప బుద్ధితో చెడ్డ పనులన్నీ చేస్తూ మన చెవిటితనాన్ని పోగొట్టుకుంటున్నాం, సారీ మన హియరింగ్, ఏదైతే మనం ఏదైతే దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నామో అది కూడా పోగొట్టుకుంటున్నాం. చూసే కళ్ళను చూడలేకపోతున్నాం, చూపును కోల్పోతున్నాం. అంతా కూడా మనం చేస్తున్నాం కదా పిల్లలు, కేవలం సాతన్గాడు చేస్తున్నాడు. అవునా, సాతన్గాడే కదా చేస్తున్నాడు ఇవన్నీ మన మీద, అవునంటారా కాదంటారా? చిత్తమండి అవునంటారు. అమ్మా వెరీ గుడ్, కరెక్ట్, సాతన్గాడు చేయిస్తున్నాడు పిల్లలు. మరి ఇవన్నిటి విషయాల్లో మనం లోకంలో జీవించినంత వరకు దేవుడు మనల్ని ఒకటే ఒకటి కోరుకుంటున్నాడు. నీవు
సండే స్కూల్లో ఉన్నాయి, నీ ఈ రీతిగా ఎదుగుతున్నాను నువ్వు ఈ బిడ్డవి ఏంటి దేవుని వాక్యంలో ఎదుగుతూ ప్రార్థనలో అందరిని గురించి ప్రార్థన చేస్తూ అలాగే ఆయన కోసమే జీవించినట్టు దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు కదా. ఆ రీతిగా ఉన్నప్పుడు నువ్వు లోకానుసారంగా వెళ్ళిపోతే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడతాడా? ఇష్టపడ్డాడు కదా. అందుకోసమే మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము దేవా, మమ్మల్ని క్షమించండి, ఇంకా మమ్మల్ని చేర్చుకోండి, చేర్చుకున్నా మీరు మనను చేర్చుకుంటారు, నేను సిద్ధంగా ఉన్నాను, నిన్న ఏదైనా కానీ మీ పని కొరకు నేను సిద్ధంగా ఉన్నాను దేవా అని చెప్తూ ఎంత ఇష్టంతో చేస్తారో చూద్దాం. ఇప్పుడు నిజంగానే దేవుని ప్రేమ మీరు అనుభవించి దేవుని కొరకు సేవ చేయాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి, నేను సండే స్కూల్లో నేను ఏదైతే నేర్చుకున్నానో మా ఫ్రెండ్స్కి చెప్పాలి, దేవుని దగ్గర నేను చేసిన పాపాలన్నిటి కూడా క్షమించాలి, దేవుడు నా క్షమించమని అడగాలి నేను అని చెప్తూ ఎంతమంది రిపెంటెన్స్తో రెడీగా ఉన్నారో ఈ పాట ద్వారా నేను తెలుసుకుంటాను. మరి ఇంకోసారి చేద్దామా, మరి ఇంకోసారి చూద్దాం మరి. ఎస్ ఓకే. నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నా వయ్యా, కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నా వయ్యా. నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నా వయ్యా, కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నా వయ్యా. యేసయ్యా నా రక్షక, క్షమించి బాగు చేయయ్యా. యేసయ్యా విమోచక, క్షమించే మనసు నీదయ్యా. నన్ను చేర్చుకో నేను సిద్ధమే, నన్ను చేర్చుకో నేను సిద్ధమే. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా. యేసయ్యా నా రక్షక, క్షమించి బాగు చేయయ్యా. యేసయ్యా విమోచక, క్షమించే మనసు నీదయ్యా. నన్ను చేర్చుకో నేను సిద్ధమే, నన్ను చేర్చుకో నేను సిద్ధమే. వండర్ఫుల్, చాలా చక్కగా చేశారు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఇవాళ మీ ప్రార్థనలో కూడా ఇలాంటి ప్రార్థన చేయండి పిల్లలు. పాపినైనా నన్ను నన్ను క్షమించేసేయా, నన్ను చేర్చుకోదండ్రి, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ మీ ప్రార్థనలు మీరు కొనసాగించింది. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు, ఆల్ ది వెరీ బెస్ట్. ఓవర్ టు మిమి అక్క, హోంవర్క్ చెక్. ఓకే పిల్లలు, మీ హోంవర్క్స్ రెడీ చేసుకోండి. ఆనందన్నా ఉన్నారా? ఎస్ చేస్తాము. ప్రైజ్ ప్రైజ్ అన్న.
ఇంకా పిల్లలు వన్ బై వన్ సెలీనా ప్రైజ్ లాడ్ సెలీనా Wow. Ma, oh. Yes. Ma, ko sahayam cheyemo. Ninne namukoni unnamo. Yes, yes, Selina. 14, 11. Excellent. Ikkada aasaraju vigrahamulanu paragotti chestunnaranna. అవును అవును ఎక్సలెంట్ 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 Wow. Super Selena. Excellent. Thank you, Anna, Prerna. Oh, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Excellent, Selena. Super. Thank you, Anna. Nenu lesson pettan video. Yes, praise the Lord, Sahana. Wow. Nothing with two hands, whether with many or with them that have no power, help us, O Lord, Lord, for we rest on thee. Second Chronicles 14:11. Excellent, excellent Sahana. Mobile inkoncho height lo adjust chesukoma, ha? Mobile koncho height lo adjust chesko. Very good. Praise the Lord, Ruth and Joy. Praise the Lord. Praise the Lord. Yes. How are you all? I'm fine, thanks. Yes. Excellent. Oh, prayer point, memory verse, prarthana. Wow, super. Bondi. Oh, Rajgar prayer chestnut. Excellent, excellent. Oh, super. Maria Chattamanna. Chupandamma. Yes. మేము నమ్ముకొనము. Yes, yes. రెండోది మాట్లాడతాము. 14, 14, 11. Oh, yes, 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 yes. Super. God bless you. God bless you. Praise the Lord, Anna. ప్రెసిడెంట్ అమ్మా యులా వావ్ మెమరీ బాస్ చెప్తానన్నా మా దేవా యెహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము రెండవ దినవృత్తాంతములు 14th chapter 11th verse థ్యాంక్ యూ అన్నా ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు ఎక్సలెంట్ అమ్మా ఎక్సలెంట్ ఎక్సలెంట్ Thank you. Praise the Lord. God bless you. Praise the Lord, Sujay and Suhana. Sujay, unmute chesukona na? Praise the Lord, Amma. Praise the Lord, Amma. Prevail. Prevail again. Praise the Lord, Anna.
రైతుడమ్మా మెమరీ వర్స్ చెప్తారా? వావ్ రాసారు, భలే రాసారు. ఆ సూపర్, ఎస్ మెమరీ వర్స్ చెప్తామన్నా. ఆ చెప్పండి అమ్మా. ఎస్ As Arthur cried out to the Lord, his God, and said, Lord, it is nothing for you to help, whether with many more, with those who have no power, help us. O Lord, our God. O Lord, our God. O Lord, our God. For we trust on you and in your name we go against this multitude. Oh Lord, you are God. God. Don't tell a man against you. Don't tell a man against you. ఎస్, మీరు మొబైల్ ను ఒక చోట చక్కగా అమర్చుకోండి అమ్మా, చక్కగా పెట్టుకోవాలి. మీరు మొబైల్ అలా మూవ్ చేసేయకూడదు. ఓకే అన్నా. ఆ రైట్. ఆ ఎస్ ఎస్, ఎక్సలెంట్. అలాగా ఎస్, గుడ్, సూపర్, నైస్, బాగుంది. ఇప్పుడు బాగుంది. ప్రైజ్ రాడమ్మా అలంకృత ఆహ్లపిత. సూపర్, బాగుంది. వావ్ వావ్, కింగ్ ఆస్ ఆఫ్ జుదా. ఎస్ సూపర్, వావ్, బాగుంది. భలే ఉంది, వేరే ఉంది. చెప్పండి. For the Lord, for the Lord, help us, O Lord, O Lord, our God, for we rely on you. Second Chronicles, 14:11. Praise the Lord, Anna. Praise the Lord, Amma. Praise the Lord. Excellent, super. చెప్పండి, మెమరీ వర్స్ చెప్పండి. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. రెండో దినవృత్తాంతము 14:11 అన్నా. ఇప్పుడు నేను చెప్తా అన్నా. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. రెండో దినవృత్తాంతములు 14:11. ప్రైజ్ ది లార్డ్ అన్నా. Yes, super. Praise the Lord. Excellent. Praise the Lord. Wow. Jayant and Sonika, praise the Lord. Yes. Wow. Prayer, homework. Yes, Anna. Yes, Bondi. Super. Memory verse, Anna. Memory verse. Okay. Slide a print this, sir. Excellent. Memory verse, Anna. Wow. Very good. Memory verse, Chepo, Ma. Jail, memory verse, Chepo. Chepo. Yes. Good. Super. Ma Deva Yehovan Maku Sahayamu Chemu. నిన్నే నమ్ముకొని ఉన్నాము. రెండవ దిన వృత్తాంతములు 14:11. తన దేవుడైన యెహోవాకు మొదలుపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యము ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమున్నీయము అని ప్రార్థించగా. ఎక్సలెంట్, ఎక్సలెంట్, బాగా చదివారు. వెరీ గుడ్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అన్నా పిల్లలు, ఇక ఒక పోల్ ఇప్పుడు పెడతాను, అది హోంవర్క్ టైంలో మీరు ఆన్సర్ చేయండి, ఓకేనా?
ఎస్ ఇది మీరు ఆన్సర్ చేయండి. మిగతా టైంలో మిగతా మిగిలిన వారు ఎవరైతే స్పాట్లైట్ చేయబడతారో వారు హోంవర్క్ చూపించండి. ఓకే ఎస్ సరేనా, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లాడ్ అమ్మా. జ్యోతి, ఖ్యాతి, ఎస్ సూపర్, వెరీ గుడ్. వావ్ బారాశిరమ్మ, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. వావ్ రైట్, సూపర్ అమ్మా, సూపర్. వావ్ ఎక్సలెంట్. మా దేవ యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. రెండో దిన వృత్తాంతంలో 14:11. మా దేవా యెహోవా నిన్నే మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. రెండో దిన వృత్తాంతములు 14:11. ఎక్సలెంట్, సూపర్. హలో శ్యామన్ జర్మయ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సూపర్. నమరు వర్షిప్ అమరు వర్షిప్ తమన్నా. yes yes oh lord our lord our god for we rely on you. second chronicles 14:11. praise lord anna, praise lord amma. rishita, praise lord. praise lord. అన్మ్యూట్ అవ్వట్లేదా? అన్మ్యూట్ ట్రై చేయి. అవ్వట్లేదా? ఒకసారి ట్రై చేయనా. ప్రైజ్ ది లార్డ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్. హౌ ఇస్ నిష్త? ఇంకో డివైస్ లో ఉందన్నా. yes ఓకే. ప్రైజ్. yes సూపర్. మెమరీ వర్క్. wow nice, excellent, excellent. memory verse cheptanna. cheppama. rendava dinulu tantamlu 14va adhyayam 11va vachanam. ma deva yehova maaku sahayam cheyemu, ninne namukoni unnamu. rendava dinulu tantamlu 14va adhyayam 12va vachanam. 11 11 vachanam. super super. excellent, excellent. Wow, Sunny and Sony, praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Yes. మా దేవ యెహోవా మాకు సహాయం చేయము, మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము. రెండవ దిన వృత్తాంతాలు 14:11. yes super. సన్నీ, ఈ ప్రేయర్ ఎవరు చేశారు? సన్నీ ఏ కింగ్ చేశారు? నిన్నే నమ్ముకొని ఉన్నాము. సెకండ్ దిన వృత్తాంతము 14:11. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అమ్మా. నిస్సి జెసి, వావ్ ఆశారాజు యొక్క ప్రార్థన. yes వావ్ రైట్ రైట్ రైట్. ఓ సూపర్. చెప్పమ్మా. రెండవ దిన వృత్తాంతములు 14:11. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. ప్రైజ్ లార్డ్ అన్నయ్యా. ప్రైజ్ లార్డ్. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి క్విజ్ లో? 5 మార్క్స్ వచ్చాయి.
Wow, super. 5 out of 5. Yes, super. Thank you. Hello, Stacy. Praise the Lord. Yes, Lord Allah. Wow, super, Stacy. Wow, stars. Wow, super, Stacy. Excellent. Yeah. Tell the verse. This verse. Be louder. Help us. Be louder. Help us, O Lord, God, for we rely on you. 2 Chronicles 14:11. Oh, excellent, Stacy. Excellent. God bless you. Nikki, any more such a Stacy? Wow, super, super. Mari, inkokati miss ayindi kada, jagrattaga chusukovali. Okay, na? Rex, super. Hello, Charles. Praise the Lord, Charles. Amari vasana. Wow. Oh, homework. Right, super. Bondi. Wow, excellent. Amari vasu cheptanu anna. Cheppam. Maa deva Yehova maaku sahayamu cheyamu. Ninne? Ninne namukoni unnamu. Yes. Rendava dina rutantamulu. Yes. 14:11. Yes, super. Excellent, Charles. Praise the Lord, Anna. Praise the Lord. Praise the Lord, Anna. Praise the Lord. Memory verse, Anna. Wow. Homework, Anna. Wow, super. Excellent. Anna. Asha Raju prayer chest, Anna. Oh. Right, Bondi. Rendo Dinutantalu, Padnalga, Jayam, Padakunda Vachnam. Madeva, Yehova, Makusahaim, Chaimuni. Akasakanaka. నిషిత మేము మళ్ళీ వస్తాం దగ్గరికి. ఓకేనా? Yes, hello, praise the Lord. అక్షయ, అజయ్, అభిషేక్, అఖిల్, సుహాస్. వావ్, భలే ఉన్నాయి మీ హోంవర్క్లు. సూపర్. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. అసలు మిమ్మల్ని చూసి భలే సంతోషంగా ఉంది. వావ్, సూపర్. నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సూపర్. ఎస్, చెప్పండి. God. Praise the Lord. God bless you all. Excellent, excellent. Sanvi, Ria. Praise the Lord, Anna. Praise the Lord, Anna. Praise the Lord, Anna. Yes. Wow. రాజుగారు ఏంటి భలే ఉన్నారు? రాజుగారు భలే ఉన్నారు. వావ్, సూపర్. మెమరీ వర్స్ చెప్తా. హెల్ప్ అస్
Help us. O Lord. Our God. For we rest. On you. Second Chronicles. 14. 14. 11. 11. Praise the Lord, Anna. Excellent. Yeah. Super. Praise the Lord. Super. Praise the Lord. Praise the Lord, Sharon. Wow, super. Right. Yes, super. Praise the Lord. Excellent. Praise the Lord, Joyce. Joshna. మెమరీ వాడ్స్ హోమ్ వర్క్ ప్రేయర్ పాయింట్ అన్న అబ్బో మొత్తం ఒక్క మాట ఉన్నాయా వావ్ ఎక్సలెంట్ వెరీ ఆప్టిమమ్ రెండో మెమరీ వాడ్స్ చెప్తాను అన్న రెండో దిన ప్రాంతంలో మా దేవా యెహోవా మాకు సాయం చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము yes super 14:11 ప్రైజ్ లార్డ్ అన్న ఎక్సలెంట్ ప్రైజ్ లార్డ్ సూపర్ నిశ్చిత ఇందాక కట్ అయిపోయింది ప్రైజ్ లార్డ్ అమ్మా మెమరీ వాస్ చెప్పు ఇందాక చెప్పలేదు మర్చిపోయింది కట్ అయిపోయింది రెండవ దిన వృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనం మా దేవా యెహోవా నిన్నే మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము రెండవ దిన వృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనం ఓ ఎక్సలెంట్ సూపర్ సూపర్ థాంక్యూ అన్న ప్రైజ్ ది లార్డ్ మా దేవా యెహోవా నిన్నే నమ్ముకొని ఉన్నాము మా దేవా యెహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము రెండో దిన తమ్ముడు 14:11 మా దేవా యెహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము రెండో గంటల ప్రాంతంలో 14:11 ఓ ఎక్సలెంట్ సూపర్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ ది లార్డ్ ఆకాష్ అన్న హోమ్ వర్క్ చేయలేదు అన్న ఓకే నిన్న వచ్చామా లెసన్ కి వచ్చావా నిన్న సండే స్కూల్ కి అన్న ఓకే రైట్ మరి నిన్న నిన్న ఏ రాజు గారి గురించి మనం చెప్పుకున్నాము గుర్తుందా గుర్తులేదు అన్నా ఆ కింగ్ ఆసా ఆయనకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవునికే ప్రార్థన చేసుకున్నారు అప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చారు ఓకే మరలా ఒక్కసారి వినమ్మా లెసన్ విను yes good excellent good god bless you ఏం చేయాలి తలెంది కొట్టుకున్నావు నువ్వు వావ్ ఏం చేయాలి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అన్న ప్రైజ్ ది లార్డ్ ఎక్సలెంట్ వావ్ సూపర్ వెరీ గుడ్ మెరోస్ అన్న ఓ సూపర్ మెమరీ వస్ చెప్తావా తోయల్ మా దేవా యెహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము yes రెండో దినవృత్తాంతాలు 14:11 excellent super praise the lord excellent ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోమ్ వర్క్ చూపించాల్సిన వాళ్ళు please raise your hands ఆశిషన విజయం ప్రైజ్ ది లార్డ్ అమ్మా ఆశీష్ అభిజ్ఞ
వావ్ కలర్ కలర్ఫుల్ గా ఉంది వెరీ గుడ్ సూపర్ వావ్ సూపర్ సూపర్ కట్ అయిపోతుంది మాకు సహాయము చేయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము రెండో దినవృత్తాంతము 14-11 yes good 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 praise the lord praise the lord anna praise the lord rohini how many marks you got 5/5 oh good. god bless you rohini excellent excellent ఇది బైబిల్ చదివి మీరు ప్రార్థన రాయమన్నా మా దేవ యెహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము రెండో దినవృత్తాంతములు 14:11 ప్రైస్ ది లార్డ్ అన్న ప్రైస్ ది లార్డ్ అమ్మా గాడ్ బ్లెస్ యు గుడ్ ఎక్సలెంట్ పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా ప్రశాంతి యొక్క హోంవర్క్ చూపించాలనుకుంటాను హ్యాండ్ రైజ్ చేశారు అక్క చూపిస్తారా అక్క అన్ని చేసుకోండి అక్క జాయ్సీ జోస్నా వస్తున్నారు కదమ్మా వాళ్ళు కొత్తగా నిన్న జాయిన్ అయ్యారు ఈ రోజు సెకండ్ రోజు సెకండ్ డే రావడం అవి జాయిస్ ఇన్ ఇస్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ yes హోంవర్క్ హోంవర్క్ మెమరీ పాయింట్ రైట్ రైట్ గుడ్ 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 కరాయలా ఈ నీలాంటి రాయలా మెమరీ వర్స్ చెప్తారా మ్యూట్ అయిపోయిందమ్మా మరలా మ్యూట్ మా దేవా యెహోవా మాకు సహాయం చేయుము నేను మిమ్మును నమ్ముకొని ఉన్నాను రెండవ దినవృత్తాంతములు 14:11 ఎక్సలెంట్ సూపర్ సూపర్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ఇంకెవరైనా రీనా కెన్నీ మీరు హోంవర్క్ చూపించలేదు వీడియో ఆన్ చేసుకోలేదు చేశారా హోంవర్క్ మిస్సీ జెస్సీ నిన్న లెసన్ ది క్విజ్ 5 marks క్విజ్ పెట్టాను మన గ్రూప్ లో ఆల్ ఆఫ్ యూ అటెంప్ట్ ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఇంకొకరు ఎవరో ఉన్నారా 51AB20 మిస్సీ జెస్సీ Over to Nimakka. Nimakka? Okay. Nimakka? Amlakka? Hello. Yes, Akka. Chepten. Praise the Lord, Andarki. Akka, mana pilala andaru chala fast ga, neat ga homework chesaru, Akka. చేస్తారు చూసాను మెమరీ వర్ లార్డ్స్ ప్రేయర్ గురించి కూడా పెట్టావు కదా పోలింగ్ ఎస్ అక్క బోత్ కి ఎక్కువ మంది ఇచ్చారు ఎస్ అక్క
ఓన్లీ 77% చేశారు అక్క. అదే ఎక్కువ మంది మనం ఉన్నామా డౌట్ వచ్చింది నాకు. 80% దాకా పిల్లలు ఉన్నారు అక్క. ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నారు చేయాల్సి ఉన్నారు. సో పిల్లలు ప్లీజ్ పోలింగ్ చేసేయండి, సచ్ దట్ వి మే నో ఎంత మంది రెడీగా ఉన్నారు లార్డ్స్ ప్రేయర్ కి, ఎంత మందికి ఎంత వచ్చు. ఎందుకంటే 400 డేస్ అయిపోయింది పిల్లలు. అవును 400 డేస్ కన్నా ఎక్కువ అయిపోయింది. అయితే లార్డ్స్ ప్రేయర్ కొంతమందికి వచ్చు అనుకుంటాను ఇక్కడ. అయ్యయ్యో పిల్లలు సో బ్యాడ్. అండ్ అక్క 400 డేస్ ప్లస్ అయింది కదా, పిల్లలకి ఫోన్ లు సరిగా పెట్టడం రావట్లేదు అక్క. నిజమే నిజమే. అవును 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 మిన్ని అక్క, చాలా బ్యాడ్ అది. ఎందుకు మాట వినటం లేదు అనుకుంటున్నాను నేను, తెలుసు వాళ్ళకి. బ్యాడ్ బాయ్ అవుతున్నారు అక్క. అవును అవును తెలుసు, కానీ ఆ అక్కలు అలా చెప్తుంటారులే, అంకుల్ అలా చెప్తారులే, పాటలు అలాగే వస్తాయిలే అని చెప్పేసి వీళ్ళు ఏదో చేస్తున్నారు. మనం పర్సనల్ గా మాట్లాడదాం ఆ విషయం. పిల్లలు పర్సనల్ గా మాట్లాడితే మళ్ళీ మీరు బాధపడతారేమో. విషయం మర్చిపోయింది అంటారు అక్క, మనం సీక్రెట్ గా పాయింట్స్ చేస్తున్నాం, అటెండెన్స్ చేస్తున్నాం. అవును మర్చిపోయి ఉంటారు వీళ్ళు. 500 డేస్ కి మంచి మంచి గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాం కదా. అవునక్క, అన్ని ఫాలో అయితే, అన్ని ఫాలో అయితే, అన్ని పాయింట్స్ లో చాలా బాగుంటాయి కనుక మీకు చాలా గిఫ్ట్, మంచి గిఫ్ట్ షాలెం అంకుల్ ద్వారా మీకు వస్తుంది. పిల్లలు రెడీగా ఉండండి, మరి స్కూల్ లేదు మనకి, ఇంట్లోనే ఉంటున్నాం, చర్చ్కి కూడా వెళ్ళట్లేదు, మనకు అంతా ఇంక ఇక్కడే కదా. ఉంటారా అలా, ఉంటారా చెప్పిన మాట వింటారా? ఎవ్వరూ చేయి చూపించట్లా మిన్ని అక్క వినటం, ఒకళ్ళు కూడా థమ్స్ అప్ చూపించలేదు. అయ్యో ఏంటి ఇలా అయ్యారు పిల్లలు, నిద్ర వస్తుందా, నిద్ర వస్తుందా? అయితే మనం చిన్న పిల్లలకి స్లీపింగ్ అవర్ ఉంటది ఎల్కేజీ నర్సరీ వాళ్ళకి, అలాగే ఇక్కడ మనం ఇద్దాం. కావాలి వీళ్ళకి. ఎంతమంది కావాలి స్లీపింగ్ టైం ఎంతమందికి? ఆ రూత్ అండ్ జాయ్కి వద్దంట అసలు. ఓకే మరి అయితే ఆ పాటలో సిగ్నేచర్ సాంగ్ లో ఎలాగుందో మీరు అలాగ ఉండటానికి ట్రై చేయండి, ఓకేనా పిల్లలు? కేవలం నేను రేపటి నుంచి టోటల్ ఫస్ట్ నుంచి 4:30 to 6 నేను అసలు కళ్ళు కూడా మూసుకొను ఎవరెవరు ఎలా కూర్చున్నారో పిన్ చేసి మరీ చూస్తూ ఉంటాను. వినటన్న ఓకేనా? ఎస్ అక్క. అంతే, ఇంకా నేను అసలు మొత్తం లెసన్ అన్నా మానేస్తాను కానీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే మరి మన పిల్లలు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అవ్వాలి, డిసిప్లిన్ నేర్చుకోవాలి కదా పిల్లలు. ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది పాయింట్స్ తెచ్చుకుంటారు? అక్క మేమే గెలుస్తాం అక్క. చూద్దాం చూద్దాం, నేను పిత్తగా చేసి చూస్తాను, జూమ్ చేసి చూస్తాను, పిన్ చేసి చూస్తాను, దొరికేస్తారు ఎవరో ఒకళ్ళు. రోజుకి నేను ఇద్దరినన్నా పట్టుకుంటాను. ప్రజ్వలక్క ఛాలెంజా? ఛాలెంజ్ అక్క మాదే, చూడండి విక్టరీ అంతా మాదే. అంతేనా పిల్లలు? పిల్లలు నేను పెద్ద పెద్ద మాట్లాడేస్తున్నాను, మీరు పరువు నిలబెట్టాలి. ఏంటది అంత చాయిస్ ఏం లే, ఇవ్వను నేను, నేను బాగా గమనిస్తాను పిల్లల్ని. నిమ్మక్క కూడా ఏదో చెప్తుంది విన్నాం. చెప్పండి అక్క. నవ్వుతూ వస్తుంది స్లీపింగ్ టైం. అస్సలు ఏమైనా బట్ మాకు అలాగే ఎగ్జాక్ట్ గా అంతే అంతే అవి వచ్చింది. అబ్బాబ్బా సూపర్ అంతే అంతే. నిమ్మక్క నిమ్మక్క లేదక్క, షాలే మొక్కలు వచ్చేసారు అక్క. అమ్మో అది నువ్వు నిద్రపోయావు, నువ్వు ఎంతసేపు నిద్రపోయావు కదక్క, నిద్రపోలేదా? నాకు అలా అనిపించింది. అస్సలు నిద్రపోలేదా? ఆహా నిజమా, ఏం కల వచ్చిందో అక్క? ఏదో చూస్తాను కలా, దాని ఎలా అంటున్నారు, ఏదో అంటున్నారు అక్క. అది ఇప్పుడు కళ కూడా వచ్చేసింది కదక్క, మళ్ళీ అబద్ధం చెప్పి అది నాన్న కదక్క.
దానియేలు మొన్న ఎప్పుడో పావనక్క చెప్పింది, ఇప్పుడు అది నీకు గుర్తొచ్చింది అంటే చూడు నువ్వు ఎంత నిద్రపోతే ఆ ఎప్పుడో గుర్తొచ్చింది. అమ్మ మళ్ళా నిద్రపోతుంది నిమ్మక్క, ఎవరు నిద్రపోతున్నారు అలాగా, ఎవరిని ఇంప్రెస్ చేస్తుంది నిమ్మక్క. ఓయ్ ఓయ్ నిమ్మక్క, పాయింట్స్ తగ్గిపోతే నీకు 500 డేస్ కి నీకు అసలే గిఫ్ట్ రాదు. అర్థమైందా నిమ్మక్క? ఇంకా నిద్రలోనే ఉన్నావా? అంటే నిద్రలో కొట్టారు అదే, ఇప్పుడు నిద్రలో జస్ట్ మెలకు వచ్చింది కదా. ఎవరికి ఇస్తావు నిమ్మక్క? ఎందుకు కొట్టావక్క చప్పట్లు, లేకపోతే పాయింట్స్ ఎందుకు ఇచ్చావక్క? నువ్వు నిద్రలోంచి బయటకు రా, కళ్ళు బాగా తుడుచుకో. ఇప్పుడు చూడు సండే స్కూల్ పిల్లలు కనిపిస్తారు. ఇప్పుడు చూడు బాబు టైం ఏంటండి. ఆ నువ్వు ఒప్పు రావటమే నిద్రపోయావు లేకపోతే. వీడియో ఆపేసి కొంతమంది ఆపేసుకొని నిద్రపోతున్నారు, నువ్వు ఆపుకోకుండా నిద్రపోయావు, అదే తేడా. ఇంకెప్పుడు చేయకు, చేస్తే గనక మార్కులు పోతాయి, పాయింట్స్ పోతాయి. నీకు రావాల్సిన పాయింట్స్, ప్రెజెంటేషన్స్, గిఫ్ట్స్ కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. స్టేసీ చూడు అలా కూర్చొని ఉంటది, స్టేసీకి గానీ, రూత్ అండ్ జాయ్ గానీ, సెలీనా గానీ, సుహానా వీళ్ళందరూ కూడా చాలా ఎలర్ట్ గా కూర్చుంటారు, అస్సలు కదలట్లేదు వీళ్ళు. ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని అందరినీ గమనిస్తాను. ఓకే పిల్లలు, మీరందరు మంచి పిల్లలు, ఊరికనే అంటున్నాను మీరు అందరు మంచి పిల్లలే, నో టెన్షన్, ఫ్రీగా ఉండండి. ఇప్పుడు అక్క చెప్పే లెసన్ మనం విందాం. ఓ టు పావని అక్క. బాగున్నారా? వెరీ గుడ్ పిల్లలు. అయితే మనం ఏం లెసన్స్ నేర్చుకుంటున్నాం, ఎవరి గురించి నేర్చుకుంటున్నాం, ఎవరైనా ఒక చెప్పండి. అన్మ్యూట్ చేసుకుని ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? నిషిత, దానియేలు గురించి అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. దానియేలు గ్రంథంలో వచ్చి ఒక్కొక్క అధ్యాయం మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా. ఎవరు రాశారు దానియేలు గ్రంథాన్ని? ఎవరైనా వేరే వాళ్ళు చెప్పండి, ఎవరు రాశారు? దానియేలు ప్రవక్తే దానియేలు గ్రంథాన్ని రాశారు. ఐదు ప్రవక్త గ్రంథాల్లో నుంచి ఒక ప్రవక్త గ్రంథమైన దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా పిల్లలు. మరి ఈ రోజు లెసన్ లోకి వెళ్ళిపోదామా? మరి మీ అందరు సిద్ధంగా ఉన్నారా, రెడీగా ఉన్నారా? ఇప్పటి వరకు అక్క వాళ్ళు ఎంతో మందిని నవ్వించారు కదా. అక్క బోల్డ్ అని గిఫ్ట్లు దాచిపెట్టారంటే మన కోసం 500 డేస్ వరకు బోల్డ్ పాయింట్స్ అంట. మరి అవన్నీ మనకు కావాలి కదా, కావాలా వద్దా? చూపించండి, థమ్స్ అప్ చూపించండి. కావాలి కదా, వెరీ గుడ్. సోనీ నీకు వెరీ గుడ్. అన్ని పాయింట్స్ మనం గెలిచేసుకోవాలి పిల్లలు, ఓకేనా? మన ఖాతాలో బోల్డ్ పాయింట్స్, బోల్డ్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, మరి ప్రార్థన చేసుకుని ఈ రోజు లెసన్ లోకి వెళ్ళిపోదామా? అందరి పొజిషన్స్ కి వచ్చేసేయండి, అందరి పొజిషన్స్ కి వచ్చేసేయండి. మోకరించాలి, సహనా చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి అందరు కూడా. ఈరోజు ఏసై మనతో ఏం మాట్లాడబోతున్నారో ఏసై అడుగుదాం, ప్రార్థన చేద్దాం మనం అందరం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి ఏసయ్యా, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామానికి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఇదిగోనైనా మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచావు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు కూడా ప్రోగ్రామ్ అంతట్లో నీవు తోడుగా ఉన్నావు తండ్రి. నీవు మహిమను పొందే వందనాలు. అతి ప్రాముఖ్యమైన ప్రశస్తమైన సమయం లెసన్ కనుక మేము వెళ్తున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకో ప్రభా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన ఆయన పరిశుద్ధ కూడా నీవే సహాయం చేయ ప్రభా, నీవే మాకు సూటిగా మాట్లాడు ప్రభా. ఇదిగో తండ్రి, నేను మీకు
సెంచరీ అని ఆయన చెప్పుచుండగా ఎస్ఐయా నన్ను మిసిలో చేయను మరుగు చేయండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నన్ను నాయన తండ్రి ఈ సమయంలో దూరంగా మీరు వాడుకోమని ప్రభా బ్రహ్మాలు కొంచిన నాయన నా యొక్క నాయన తండ్రి సొంత శక్తి సొంత బుద్ధి జ్ఞానం ఈ సమయంలో పనిచేయవద్దు నాయన కేవలం మీ ఆత్మ నడిపింపు చేత నన్ను నడిపించమని బిడ్డలందరూ కూడా కుదురు కలిగి వినటానికి నాయన గ్రహించడానికి అతి మనస్సును అతి చెవులను మీరు అనుగ్రహించమని సమస్తను కూడా మీ పాదాలు చెంత పెట్టుకుని మా మంచి బోధకుడైన వేసవి పరిశుద్ధమైన ఉన్న అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ పిల్లలు ఆమేన్ చెప్పండి బ్యాక్ టు పొజిషన్స్ 3, 2, 1 ఓకే పిల్లలు రెడీగా ఉన్నారు కదా అందరూ మీ బైబుల్స్ నోట్ బుక్స్ అన్ని ఉన్నాయా మీ దగ్గర కూర్చోండి సెటిల్ ఓకే ఉన్నాయి కదా ఆ వాక్య గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం పిల్లలు పేజ్ నెంబర్ 744 అందరు కూడా ఓపెన్ చేసుకోండి 744 12వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను పిల్లలు మీరందరూ కూడా మీ వేలు ఆ బైబుల్ బైబుల్ పైన పెట్టి చదవండి ఓకేనా తీసుకున్నారు అందరూ 744 ఓకే పిల్లలు చదువుతున్నాను చూడండి 12వ అధ్యాయం 3వ వచనం బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు ఇక్కడ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఎవరు అనేకులను త్రిప్పుతారో ఎవరు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారో ఈరోజు దేవుడు ఏం మాట్లాడబోతున్నారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో మనం నేర్చుకుందాం పిల్లలు ఓకేనా రెడీయా రెడీగా ఉన్నారా శ్రద్ధగా వింటారా అందరూ ఎస్ వెరీ గుడ్ పిల్లలు అయితే మనకి చాలా కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా పిల్లలు మనం ఇప్పటి వరకు దానియేల్ గ్రంథంలోని 9 అధ్యాయాలు ధ్యానం చేసాం అవునా కదా మనకి ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ వచ్చారు చాలా మంది కొత్త ఫ్రెండ్స్ వచ్చారు అయితే వాళ్ళందరూ కూడా తెలుసుకోవడానికి మనం కూడా ఒకసారి అన్ని కూడా గుర్తు చేసుకోవడానికి మళ్ళీ మొదటి అధ్యాయం నుంచి మనం 2 మినిట్స్ రీక్యాప్ చేసుకుంటూ వచ్చేద్దాం పిల్లలు ఓకేనా ఓకేనా మనం నేను చెప్తూ ఉంటాను మీరు అవన్నీ జ్ఞాపకం వస్తాయి వినండి ఓకే కొత్త పిల్లలు మీరు కూడా శ్రద్ధగా వినండి నాన్న దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము పైకి దాడి చేసి అక్కడ మందిరంలో ఉన్న వస్తువులని అక్కడ యూదా జనాంగాన్ని ఇస్రాయేల్ ప్రజలు అందరినీ కూడా బబులోను దేశానికి తీసుకుని వస్తారు పిల్లలు అయితే వారందరినీ కూడా అక్కడ రాజుగారి దగ్గర ఉంచి అందులో కొంతమంది అవ్వనులను ఆయన ఎంచుకుని వారికి రాజుగారి ఆహారం ఇవ్వచూస్తాడు అయితే అందులో దానియేలు షడ్రక్ మేషక్ అభిజ్ఞా ఈ నలుగురు మాత్రం రాజుగారి ఆహారాన్ని తీసుకోరు ఎందుకంటే అది విగ్రహాలకు పెట్టారు కనుక వాళ్ళు అది తీసుకోరు ఆహారాన్ని తిరస్కరించి ఆకుకూరలు భోజనమే తింటారు కదా పిల్లలు గుర్తొస్తుందా మీకు అంతా గుర్తొస్తుందా మీ డాన్సర్ చూపించండి ఇంకా అలాగే దేవుడు వారికి బుద్ధి జ్ఞానములు తెలివిని వివేచన అనుగ్రహిస్తారు అయితే ఆ రాజుగారు పెట్టిన భోజనం తిన్నవారి కన్నా కూడా మన దానియేలు షడ్రక్ మేషక్ లు 10 రెట్లు శ్రేష్ఠులుగా రాజుగారి దృష్టికి కనిపించారు పిల్లలు అవునా నేర్చుకున్నాం కదా ఇదంతా దానియేలు 1వ అధ్యాయంలో సరే 2వ అధ్యాయంలో ఏముందో చూద్దాం పిల్లలు అయితే బబులోను రాజుకి బబులోను రాజు ఎవరు పిల్లలు గుర్తుందా మీకు ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి ఒకళ్ళు ఎవరు బబులోనికి రాజు ఓకే బబులోను రాజు అయిన నెబుకద్నెజర్కి 2వ అధ్యాయంలో మనం అతను చూసినప్పుడు తను పడుకున్నప్పుడు ఒక కళ వస్తుంది పిల్లలు ఆ కళని బట్టి ఎంతో కలత పడ్డాడు భయపడతాడు అయితే ఆ కలభావం చెప్పడానికి రాజ్యంలో ఉన్న వారందరినీ పిలిపిస్తాడు పిల్లలు అయితే ఆ కలభావం ఎవరూ చెప్పలేకపోతారు అయితే ఆ కళ ఏంటంటే ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కళలో అది 4 లోహాలతో చేయబడింది పిల్లలు ఎన్ని లోహాలతో 4 ఒక్కొక్క పార్ట్ కూడా ఒక్కొక్క లోహంతో చేయబడింది అయితే ఆ 4 రాజ్యాలకు గుర్తుగా ఒకరి తర్వాత ఒకరు మేము పరిపాలన చేస్తాము అని వచ్చినట్టుగా కనపడుతుంది మనకి అయితే ఏ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ యొక్క ప్రతిమ పాదాల మీద పడగానే ఆ ప్రతిమ అంతా కింద పడిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయినట్లుగా మనం చూసాము ఆ బండ క్రీస్తే అని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు 2వ అధ్యాయంలో ఇది మనం నేర్చుకున్నాము అయితే 3వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాము బబులోను రాజు నెబుకద్నెజరు ఒక గోల్డెన్ ఇమేజ్ ని చేయించి ఒక మైదానంలో పెట్టారు బాగా ఊడగానే అందరూ కూడా ఆ విగ్రహానికి సాగిలి పడాలి నమస్కరించాలి అలా ఎవరైతే చేయలేదో వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేయాలి అని ఆజ్ఞాపించారు పిల్లలు అయితే అందరూ కూడా సాగిలి పడ్డారు కానీ షడ్రక్ మేషక్ అభిజ్ఞ ఈ ముగ్గురు మాత్రం
ఆ విగ్రహానికి మొక్కలేదు, సాగిలి పడలేదు. ఎందుకంటే వీరు దేవుని బిడ్డలు, భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని అందు విధేయత కలిగి ఉన్నారు. వీరు మొక్కలేదు. అయితే రాజుగారి ఆజ్ఞ ప్రకారం వాళ్ళని తీసుకెళ్లి ఏడింతలో అగ్నిగుండంలో వేస్తారు పిల్లలు. మరికి ఏమైనా అయిందా? అప్పుడు ఏమైనా అయిందా? ఏమి కాలేదు. ఎవరు కాపాడారు? ఏసయ్యే దేవదూత రూపంలో వచ్చి షడ్రక్ మేషక్ అభిజ్ఞని కాపాడారు. అక్కడ వారిని వేయటానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ అగ్ని చేత కాల్చబడ్డారు. కానీ షడ్రక్ మేషక్ అభిజ్ఞకి ఏమి కాలేదు. ఏసయ్య వారిని కాపాడాడని మనం నేర్చుకున్నాం కదా. గుర్తొస్తున్నాయి అన్ని మీకు? అయితే నాలుగో అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం పిల్లలు. బబులోను రాజైన నెబుకద్నెజర్కి మళ్ళా కళ వచ్చింది పిల్లలు. కళ వచ్చినప్పుడు ఆ కళలో ఒక చెట్టు కనపడింది. అయితే ఆ చెట్టు నరికి వేయబడింది. మొద్దు మాత్రం భూమిలోనే విడవబడింది. దాన్ని చూడండి, కట్టు ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో అది కట్టబడింది. అయితే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అని చెప్పారండి. ఇది ఈ కళ భావం కూడా దానియేలు గారే చెప్పగలిగారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత దానియేలు గారు నింపబడ్డారు కాబట్టి దానియేలు గారే ఆ యొక్క కళభావాన్ని వివరించగలిగారు. చూడండి, అయితే నెబుకద్నెజర్ రాజు ఆ రాజ్యాన్ని బట్టి, గర్వించడాన్ని బట్టి దేవుడు తనకి శిక్ష విధించారు పిల్లలు. అయితే తన మానవ మనస్సుకు బదులుగా పశువు మనస్సును ఇచ్చారు. అడవిలో జంతువు వలె తను తిరిగేలాగా దేవుడు చేశారు. ఎప్పుడైతే 7 సంవత్సరాలు తన జంతువులాగా ఉండిపోయాడు పిల్లలు. ఎప్పుడైతే మళ్ళా తన తప్పు తెలుసుకుని దేవుని వైపు తిరిగాడో, దేవుని క్షమాపణ అడిగాడో, దేవుడు క్షమించి మళ్ళా తన మానవ మనస్సుని, తన బుద్ధిని తనకి దేవుడు ఇచ్చారు. తన రాజ్యమును, మహిమను, ఘనతను కూడా దేవుడు మళ్ళా నెబుకద్నెజర్ రాజుకి ఇచ్చినట్టుగా మనం 4 అధ్యాయంలో నేర్చుకున్నాం పిల్లలు. వింటున్నారు కదా అందరూ? మీకు కన్సెప్ట్ చేయించండి. ఎస్, వెరీ గుడ్. గుర్తొస్తున్నాయి కదా? దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాము? ఈ రాజు ఎవరు? నెబుకద్నెజర్ యొక్క కుమారుడు బెల్షస్సర్. బెల్షస్సర్ ఏం చేశాడు 5వ అధ్యాయంలో? తన రాజ్యంలో ఉన్న వారందరికీ 1000 మందికి గొప్ప విందు చేయించాడు. విందు చేయించడమే కాక తన తండ్రి యెరూషలేములో నుంచి దాడి చేసి ఆ మందిరంలోని వస్తువులు తీసుకొచ్చాడు కదా. ఆ మందిరంలోని వస్తువులన్నిటినీ తీసుకుని వాటిలో ద్రాక్షరసం పోసుకుని తాగుతూ దేవతని స్తుతించాడు. ఎంతో పెద్ద తప్పు చేశాడు. వెంటనే ఒక హస్తము ఆ గోడ మీద రాత రాయటం మొదలుపెట్టింది. అది ఏంటంటే మెనే మెనే టెకెల్ ఫార్సిస్. దీనికి కూడా దానియేలు గారు ఒక్కరే ఆ భావం చెప్పగలిగారు. అంటే దేవుడు తూచాడు, లెక్కించాడు, విభాగించాడు. అయితే ఆ రాత్రికి రాత్రే బెల్షస్సర్ హతుడయ్యాడు. దర్యావేషి కోరేషు వాళ్ళకి ఆ రాజ్యము అప్పగించబడింది, విభాగించబడిందని మనం నేర్చుకున్నాం పిల్లలు. అయితే దానియేలు 6వ అధ్యాయంలో ఇది దర్యావేషి కాలంలో జరిగింది పిల్లలు కదా. దర్యావేషి రాజు దానియేలు గారితో ఉన్న సహమంత్రులు అందరూ కూడా దానియేలు గారి మీద ఎలాగైనా ఒక నేరము, ఒక తప్పు మోపాలని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనం ఇవ్వమని రాజుగారితో సంతకం చేయించారు. ఏంటంటే 30 రోజుల దాకా నీకు తప్ప ఇంకెవ్వరికి మనవి చేయకూడదు అని చెప్పారు పిల్లలు. అది దానియేలు గారికి తెలుసు. అయినప్పటికీ కూడా దానియేలు గారు తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశారు దానియేలు గారు చెప్పండి? 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు. చూపించండి, 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉండేవారు పిల్లలు. అయితే అది చూసి మంత్రులు రాజుగారికి చెప్పగానే అవి రాజుగారి శాసనం ఇచ్చారు కదా, మరి అది జరిగించాలి కదా. వెంటనే దానియేలు గారిని తీసుకెళ్లి సింహాల గుహలో వేశారు పిల్లలు. చూడండి, సింహాల గుహలో వేస్తే దానియేలు భయపడ్డారా? లేదు, ప్రార్థన చేశారు. అయితే దేవుడు సింహాల నోళ్ళని మూయించేసి దానియేలు విడిపించారు కదా పిల్లలు, నేర్చుకున్నాం కదా. ఎస్, వెరీ గుడ్. 7వ అధ్యాయంలో ఇది ఏంటంటే, ఇది దర్శనము, దానియేలు గారికి వచ్చిన దర్శనం, మొదటి దర్శనం పిల్లలు ఇది. అయితే సముద్రంలోంచి 4 గొప్ప జంతువులు వచ్చినాయి. ఆ 4 కూడా 4 రాజ్యాలకి 4 రాజులకు గుర్తుగా ఉన్నాయి. అయితే 4వ జంతువు దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయని మనం చెప్పుకున్నాం, గుర్తుంది కదా, 10 కొమ్ములు. అయితే దానిలోంచి ఒక చిన్న కొమ్ము వచ్చింది. అది దానికి గర్వంగా మాట్లాడే నోరు ఉంది. దేవుని కన్నా తను తాను హెచ్చించుకోవడాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు దాన్ని అగ్నిగుండంలో వేసి కాల్చివేశాడు. అయితే కాల్చివేసి యేసుక్రీస్తు ప్రభువుకి మేఘాలపైన ఆయన హెచ్చించి రాజ్యము, సమస్త అధికారము, మహిమ, ఘనత కూడా యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చారని మనం నేర్చుకున్నాం. ఎస్ పిల్లలు, ఎస్ వింటున్నారా? శశి వింటున్నావా? వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. నెక్స్ట్ దానియేలు 8వ అధ్యాయం. అయితే ఇది దానియేలు గారికి వచ్చిన సెకండ్ విజన్ పిల్లలు, 2వ దర్శనం. తన ఊలయ్య అని నది తీరంలో ఉన్నప్పుడు ఒక పొట్టేలు, మనం చెప్పుకున్నాం కదా మేకపోతు పొట్టేలు అని, మీకు గుర్తొస్తున్నాయా లెసన్స్ అన్ని? ఎస్, 2 జంతువులు ఉండటము, వాటి కొమ్ములు ఇవి వేటికి సాదృశ్యంగా ఉన్నాయి, 2 రాజ్యాలకని మనం చెప్పుకున్నాము. అంతేకాదు దానిలో 2300 ప్రవచనము కూడా ఒకటి ఉంది, అంత్యకాలం జరుగుతాయి, ఉగ్రత దినం ఒకటి ఉన్నది అని గాబ్రియేలు దూత వచ్చి ఇవన్నీ కూడా దానియేలు గారికి వివరించడం మనం నేర్చుకున్నాం. ఎస్ పిల్లలు, నెక్స్ట్ 9వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాము? లాస్ట్ లెసన్ ఇది, గుర్తుందా మీకు?
తొమ్మిది అధ్యాయంలో ఏం నేర్చుకున్నాము, దానియేలు గారు యిర్మీయా ప్రవక్త రాసిన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 70 సంవత్సరములు చెరలో ఉంటాము, తర్వాత 70 సంవత్సరాల సమయం కాలం దగ్గర పడింది, మనం ఇప్పుడు మరలా దేవుడు మనకు వాగ్దానం చేశారు, మళ్ళా మనల్ని 70 సంవత్సరాల తర్వాత మన దేశాన్ని తీసుకుని వెళ్తారు, మన రాజ్యాన్ని మనకి ఇస్తారని దానియేలు గ్రహించి ప్రార్థనకు సిద్ధపడ్డారు, ఉపవాసం ఉన్నారు, గోనిపట్టి కట్టుకున్నారు, తగ్గించుకున్నారు, ప్రార్థన చేశారు, పిల్లలు దేవుణ్ణి ఎంతగానో బ్రతిమాలారు. అలాగే 70 వారాల ప్రవచనం కూడా మనం చూసాం పిల్లలు, దానిలో 3 ప్రాముఖ్యమైన భాగాలు అని కూడా మనం చెప్పుకున్నాం, 7 వీక్స్, 62 వీక్స్, 1 వీక్. అయితే మనం 69 వీక్స్ కి 70 వీక్స్ కి మధ్యలో ఉన్నాము, సంఘం ఎత్తబడ్డాక 70 వీక్ యాంటీ క్రైస్ట్ పరిపాలన వస్తుంది అని మనం చెప్పుకున్నాం పిల్లలు. గుర్తుందా మీ అందరికి? గుర్తుంది కదా? ఎస్, డాన్స్ చేయించండి. గుర్తొచ్చినాయా అన్ని లెసన్స్? గుర్తొచ్చినాయా? వెరీ గుడ్ పిల్లలు. అయితే దేవుడు ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారో మనతో ఏ లెసన్ లో మనం వెళ్ళిపోతున్నామో చూద్దామా, మరి చూద్దామా. కొత్త పిల్లలు అర్థమైందా మనం? మీ అందరికీ డాన్స్ చూపించండి. ఎస్, వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. చూడండి పిల్లలు, ద బుక్ ఆఫ్ దానియేలు చాప్టర్ 10, దానియేలు లాస్ట్ విజన్ పిల్లలు, ఇది చివరి దర్శనం, దానియేలు గారి చివరి దర్శనం. అయితే 10, 11, 12 అధ్యాయుల్లో కూడా దానియేలు గారి చివరి దర్శనం గురించి వ్రాయబడి ఉంది పిల్లలు. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే, కోరేష్ ఉన్నాడు కదా, కోరేష్ రాజ్య పరిపాలనలో 3rd ఇయర్ లో దానియేలు గారికి ఇది జరిగింది, ఈ యొక్క దర్శనం వచ్చింది పిల్లలు. అయితే ఏంటంటే, ఇది దానియేలు గారికి ఒక సంగతి బయలుపరచబడింది పిల్లలు, అదేంటంటే గొప్ప యుద్ధం జరుగుతున్నట్టుగా బయలుపరచబడిందంట. ఏం జరుగుతుంది చెప్పండి? గొప్ప యుద్ధం. చూపించండి, మీరు యాక్షన్ చేయండి. గొప్ప యుద్ధం జరుగుతున్నట్టుగా, ఎస్, గొప్ప యుద్ధం జరుగుతున్నట్టుగా బయలుపరచబడిందండి పిల్లలు. అయితే నెక్స్ట్ దానియేలు గారు దాన్ని బట్టి ఎంతో దుఃఖించారండి పిల్లలు, ఎంతో వేదన పడ్డారు, ఎంతో కలత చెందారు పిల్లలు. మరి దానియేలు గారు ఏం చేశారో చూద్దామా, అది బయలుపడ్డాక ఏం చేశారో చూద్దామా. చూడండి పిల్లలు, ఇది 10వ అధ్యాయంలో ఉంది పిల్లలు. ఆ దినములు ఎందు దానియేలు నేను 3 వారములు దుఃఖా ప్రాప్తుడైతుంది, ఎంతో బాధపడ్డారు ఆ ప్రవచనాన్ని, ఆ దర్శనాన్ని చూసి, ఇదేంటి అని అర్థం కాలేదు. 3 వారములు అంటే ఎన్ని రోజులు పిల్లలు, ఎవరైనా చెప్తారా? 3 వారములు, వారానికి ఎన్ని డేస్ చెప్పండి? 3 వారములు అంటే ఎన్ని డేస్? పెద్ద పిల్లలు ఎవరైనా క్యాలిక్యులేషన్ ఫాస్ట్ చెప్పాలి. పిల్లలు 3 వారాలు దుఃఖ ప్రాప్తుడని అయితే అని సెలవిస్తున్నారు. ఇంకా అక్క వినిపిస్తుందా? వెరీ గుడ్ ఆశీష్ అభిజ్ఞ, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. స్క్రీన్ వస్తుందా బెన్నే? వస్తుంది పావని. అది 3 వారాలు గడిచి వరకు కూడా అంటే ఎన్ని డేస్? 21 డేస్ అని చెప్పాడు కదా. 21 డేస్ వరకు సంతోషంగా లేదంట పిల్లలు, భోజనం చేయలేదంట, ద్రాక్షరసం కూడా ఏమి తీసుకోలేదంట, మాంసం తీసుకోలేదంట, ఏది కూడా తన దగ్గరికి రానివ్వలేదంట పిల్లలు, స్నానం కూడా చేయలేదంట పిల్లలు. చూడండి ఎంతగా ఉపవాసం చేస్తున్నారు దానియేలు గారు. దాన్ని ఆ కళను బట్టి, ఆ దేవుడు దానికి బయలుపరిచిన దాన్ని బట్టి ఎంతో దుఃఖించారంట. వ్యాధులకు గురయ్యి వెంటనే దేవుడి దగ్గర కూర్చొని దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాల్చున్నారంట పిల్లలు. అర్థమవుతుందా సలీనా? సలీనా వింటున్నావా? ఎస్, ఎంతో బాధపడుతూ ప్రార్థనలో ఉన్నాడంట పిల్లలు. ఇంకా ఏం చేశారో దానియేలు గారు చూద్దాం. ఇదిగోండి, ఇంకా ఇక్కడ ఒక మనకి నది కనిపిస్తుంది పిల్లలు, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నారు కదా, నది కనిపిస్తుంది కదా. అయితే ఇది ఏ నది అంటే హిద్దికెలు. గుర్తొచ్చిన పిల్లలు, మన శ్యామక్క మనకి చెప్పారు కదా, గుర్తుందా? గుర్తుందా? ఇది ఎక్కడ పారుతుందని చెప్పారు అక్క? దీనికి ఒక పేరు ఉందని చెప్పారు. ఎవరు చెప్తారు? ఈ నది హిద్దికెలు. హిద్దికెలు దగ్గర దానియేలు గారు దర్శనం చూశారు. ఎవరు చెప్తారు హిద్దికెలు నదికి ఒక పేరుంది? ఎవరు చెప్తారు అది? గుర్తుందా ఎవరికన్నా? ఏమైంది జాయ్? ఓకే పిల్లలు, హిత్తికేలు నదికి టైగ్రిస్ అని పేరు ఉంది. ఇది అశూరు తూర్పు వైపుగా పారుచుంది అని అక్క చెప్పారు మనకి కదా. ఇంకా ఈ నది దగ్గర దానియేలు గారు ఉన్నట్లుగా దానియేలు గారికి దర్శనం కలిగిందంట పిల్లలు. ఇంకా ఏమంటున్నారు నేను చదువుతాను, దానియేలు గారికి ఎవరు కనిపించారో మీరు చెప్పాలి పిల్లలు. మీరు రెడీగా ఉండండి, మీరు ఇలా హ్యాండ్ అవుట్ చేయండి, ఫోన్ టచ్ చేయొద్దు, అన్న మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాడు. ఓకేనా? నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనపడేను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను, అతని శరీరము రక్త వర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను, అతని మాటలు ధ్వని నర సమూహము కంఠ ధ్వని వలె ఉండెను.
అర్థమైందా పిల్లలు? దానియేలు గారు ఎవరిని చూశారు? ఎవరిని చూశారు? మహిమలోని యేసుక్రీస్తుని దానియేలు గారు చూశారు. అర్థమైందా? అర్థమైందా? వెరీ గుడ్ పిల్లలు. దేవుడు దానియేలు గారికి ఇలాగ ప్రత్యక్షపరుచుకున్నారు పిల్లలు, చూడండి. అర్థమైంది కదా? ఇప్పుడు దానియేలు గారు డిజిటల్ నాది దగ్గర దర్శనంలో ఎవరిని చూశారు? ఏసైనే చూశారు. ఓకేనా పిల్లలు? ఇంకా దానియేలు గారు ఏం చెప్తున్నారో మనం చూద్దాం పిల్లలు. ఇదిగోండి, అయితే దానియేలు గారితో పాటు అక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారంట పిల్లలు. ఎప్పుడైతే ఆ దర్శనం కలిగిందో అందరూ కూడా పారిపోయారంట పిల్లలు, పారిపోయి దాక్కున్నారంట. దానియేలు గారు ఒక్కరే ఒంటరిగా ఉండి చూశారంట ఈ దర్శనాన్ని. అర్థమవుతుంది పిల్లలు? చూడండి, దానియేలు గారు పడిపోయి ఉన్నారు, ఒంటరిగా చూశారంట పిల్లలు. ఆ ఒంటరిగా చూసినప్పుడు దానియేలు గారు ఆ బలమంతా పోయిందంట పిల్లలు, ఏ బలము లేదంట, సొసంతం పోయిందంట. అలాగే ఆ మాటలు వింటూ సాష్టాంగ పడిపోయారంట. చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ, సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తున్నారు కదా చూడండి. సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ గాఢ నిద్ర పొందినవాడు అంటే స్పృహ కోల్పోయినట్లుగా అయిపోయారు పిల్లలు. సాష్టాంగ పడిపోయారు దేవుడికి, చూస్తున్నారు కదా. చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నారు పిల్లలు, వెరీ గుడ్. మీరు బాగా వింటున్నారు, మంచి పిల్లలు మీరు అందరు. మనకే పాయింట్స్ అండి కదా, కదా స్టేసి, మనకేనా 500 పాయింట్స్ అండి మనకే, వెరీ గుడ్. ఇంకా దానియేలు గారు ఏం చూస్తారో చూద్దాం పిల్లలు. అప్పుడప్పుడు చేతితో నన్ను ముట్టి అంటున్నారు పిల్లలు. ఎవరున్నారు పిల్లలు? ఎవరు వచ్చారు దానియేలు గారి దగ్గరికి? ఎవరు వచ్చారు? దూత వచ్చారు. ఎవరో తెలుసా? గబ్రియేలు దూత. అప్పుడప్పుడు అని అన్నారు కదా పిల్లలు, దేవుడు గబ్రియేలు దూతని దానియేలు గారి దగ్గరికి పంపించారు పిల్లలు. అంతేకాదు, గబ్రియేలు దూత దానియేలు గారి దగ్గరికి వచ్చి చేతితో ముట్టి నిలవబెట్టారు పిల్లలు. నిలవబెట్టి అంటున్నారు, దానియేలు నీవు బహుప్రియుడవి. ఏమంటున్నారు? నీవు యువర్ గ్రేట్లీ బిలవ్డ్ అని చెప్తున్నారు పిల్లలు. దానియేలు గారు పరలోకానికి దేవుడికి గొప్పవారంట పిల్లలు, బహుప్రియుడు అని చెప్తున్నారు పిల్లలు. మనం కూడా ఏసైకి ప్రియులమే కదా, అవునా కదా? చెప్పుకోండి మీ అందరు, ఏసై మనం కూడా ప్రియులు. నేను బహుప్రియుడను, బ్రహ్మ ప్రియులను అనండి. అనండి, మీరు ఇలా చేయబెట్టుకోండి, చేయబెట్టుకోవాలి అందరు ఇలా. ఆ నేను ఏసైకి బహుప్రియుడను, బహుప్రియురాలను అనాలి మీరందరూ. వెరీ గుడ్ పిల్లలు. అయితే నువ్వు బహుప్రియుడివి, నువ్వేమి భయపడకు. నేను నీ అద్దకు పంపబడ్డాను, నువ్వు లేచి నిలబడు, నేను చెప్పే మాటలన్నీ కూడా నీ విను అని గబ్రియేలు దూత చెప్తున్నాడు పిల్లలు. అయితే అప్పుడు దానియేలు గారు, నువ్వు భయపడకు, నీ మనసును తగ్గించుకున్నావు కదా, నువ్వు 20 డేస్ బిఫోరే నువ్వు ఉపవాసం చేస్తున్నావు కదా, నువ్వు ప్రార్థనకు కూర్చున్నావు కదా, అప్పుడే నీ ప్రార్థన వినపడింది, పరలోకాన్ని చేరింది. అయితే నేను అప్పుడే బయలుదేరాను నీ దగ్గరికి రావాలని. ఎవరు మాట్లాడతారు పిల్లలు దానియేలుతో? ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? చెప్పండి, మీ లుక్ మేక్ అంటే చెప్పండి. ఆ వెరీ గుడ్. దానికి గబ్రియేలు దూత వచ్చి దానియేలు గారితో మాట్లాడుతున్నారు. ఇదిగో నువ్వు భయపడకు, నువ్వు బహుప్రియుడివి, నువ్వు నిన్ను తగ్గించుకుని ప్రార్థన కూర్చున్నావు కదా, అప్పుడే నేను బయలుదేరాను నీ దగ్గరికి రావాలని. నీ మాటలు నాకు వినపడ్డాయి, దేవుడు ఆజ్ఞాపించాడు నీ దగ్గరికి వెళ్ళమని అని చెప్పారు పిల్లలు. మరి ఎప్పుడో వెళ్ళమన్నారంట దేవుడు, మరి ఇప్పుడు వరకు గబ్రియేలు గారు ఎక్కడుంది ఉన్నారు? రాలేదా వెంటనే? చూద్దాం మరి ఏమైందో. మరి వెంటనే దేవుడు గబ్రియేలు దూతని పంపించారంట పిల్లలు. కానీ ఇదిగో చూడండి, పారసీక రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను అని ఉంది పిల్లల వాక్యంలో. అంటే ఇక్కడ రాజు, ఇతడు మానవుడు కాదు పిల్లలు, సైతాను. అర్థమవుతుందా మీకు? అయితే ఆ వాక్యం చూడండి, సైతాన్. అయితే మన ప్రార్థన చేయగానే, మన ప్రార్థన వేసే దగ్గరికి వెళ్ళిపోతుందండి పిల్లలు. మనం తగ్గించుకొని ఏసయ్యా సహాయం చేయని మనం ప్రార్థన చేస్తాం కదా, మన ప్రార్థన వెంటనే ఏసై దగ్గరికి వెళ్ళిపోతుందండి పిల్లలు. అయితే ఏసై మనకి జవాబుగా ఇచ్చి దూతని పంపిస్తూ ఉంటారండి పిల్లలు. అయితే దూతని పంపించేటప్పుడు దానియేలు దగ్గరికి రానివ్వకుండా ఈ సైతాన్ అడ్డుకుందండి పిల్లలు. చూస్తున్నారు కదా, వింటున్నారా? ఎవరు అడ్డుకున్నారు? సైతాన్ అడ్డుకుందంట. ప్రార్థనకి చాలా శక్తి ఉంది పిల్లలు. అయితే ఆ ప్రార్థన ద్వారా మనం సైతాన్ శక్తిని ఎదిరించాలి. ప్రార్థన అంటే పోరాటమే పిల్లలు, పోరాటం చేయటమే మనం. అయితే ఆ సైతాన్ శక్తిని ఎదిరించి నిలబడటమే. చూడండి, అయితే దానియేలు గారు ప్రార్థన వినపడింది, కానీ గబ్రియేలు దూత దానియేలు గారిని రానివ్వకుండా అడ్డుకుందంట పిల్లలు. ఇవన్నీ మనం కూడా ఎన్నో ప్రార్థన చేస్తున్నాం. దానియేలు గారి వల్లే మన ప్రార్థనలు మనం కొనసాగిస్తున్నాం కదా, ఉజ్జాయి కోసం, ఇంకా ఓరే వాళ్ళు ఎంతో మంది కుటుంబాల కోసం మనం ప్రార్థన చేస్తాం కదా. వన్ డే ప్రార్థన చేసి వదిలేసామా? వన్ డే ప్రార్థన చేసి వదిలేసాం లేదు కదా. వాళ్ళకు తగ్గే వరకు, ఏసై జవాబిచ్చే వరకు, ఏసై పాదాలు పట్టుకుని మనం విడవకుండా ప్రార్థిస్తూనే ఉన్నాం కదా. అప్పుడు ఏసై మనకు జవాబిచ్చారా లేదా? సాతాను అర్థగిస్తుంది ఫస్ట్, అయినా కూడా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు కదా. మన ప్రార్థనలన్నీ, మనం ఇక్కడ ఏ ప్రార్థన చేస్తున్నామో అన్ని కూడా దేవుడు వింటున్నాడు. సాతాన్ని ఎదిరించి మనం నిలబడుతున్నాం పిల్లలు, అవునా కదా? నమ్ముతారా మీరందరూ? సాతాన్ని ఓడిపోయి తోపుచ్చుకుని వెళ్ళిపోతున్నాడు పిల్లలు కదా. మన ప్రార్థనలన్నిటికీ జవాబులు ఇస్తున్నాడు కదా. ఇక్కడ కూడా దానియేల పక్షంగా అదే జరిగిన పిల్లలు. గబ్రియేలు దూత వస్తుంటే సైతాను ఎదుర్కొన్నాడంట, అడ్డగించాడంట. 21 రోజులు దానియేలు గారు ముందే ప్రార్థన స్టార్ట్ చేసిన రోజే వినపడిందంట. చూడండి, అలాంటి మనకు కూడా ఆటంకాలు వస్తాయి పిల్లలు. సైతాను ఆటంకాలు కలిగిస్తాడు, అన్న మనం విడిచిపెట్టకూడదు. ప్రార్థన చేస్తూనే చేస్తే మనకు
ఎలా వచ్చే వరకు వేసే పాదాలు పట్టుకుని బ్రతిమాలాడుతున్నారు. అర్థమవుతుంది కదా? అలాంటి ప్రార్థన, పట్టుదలిగిన ప్రార్థన మనం చేద్దాం. చేద్దామండి, థమ్స్అప్ చేయించండి. ఎస్, అలాగే పార్సిక సముఖ నిలిచిందిగా ప్రధాన దూతలు మిఖాయేలు. అంటే గాబ్రియల్ దూత అక్కడ ఉన్నప్పుడు మిఖాయేలు దూత గాబ్రియల్ దూతకి సహాయంగా వెళ్ళారంట పిల్లలు. మిఖాయేలు దూత తెలుసా ఎవరో? ప్రధాన పరలోకంలో ఉన్న ప్రధాన అధిపతుల్లో మిఖాయేలు ఒకటి పిల్లలు. మిఖాయేలు అనే పేరుకి అర్థం హూ ఈజ్ లైక్ గాడ్. తెలుసా పిల్లలు, దేవుని పక్షంగా పోరాటం చేయవాడంట మిఖాయేలు. ఇక్కడ పిక్చర్ లో చూస్తున్నారు కదా, నాకు ఈ పిక్చర్ దొరికింది పిల్లలు పెట్టిన, చూసారా? ఖడ్గవీరుడు, యుద్ధ వీరుడు లాగా ఉన్నారు కదా మిఖాయేలు దూత. దేవుని పక్షంగా పోరాడతారంట పిల్లలు, సైతాన్తో పోరాడి మనకి విజయాన్ని ఇస్తారంట దేవుని పక్షంగా. చూస్తున్నారు కదా, చూసారు కదా, ఇక్కడ దానియేల్ దానియేల్ గారి దగ్గరికి రాబోతున్న గాబ్రియల్ దూతని పార్సిక రాజు సైతాన్ అడ్డుకున్నప్పుడు మిఖాయేలు దూత తనకి సహాయంగా వెళ్ళి తనని విడిపించి తీసుకుని దానియేల్ గారి దగ్గరికి పంపించారు పిల్లలు. ఓకేనా? ఇంకా గాబ్రియల్ దూత దానియేల్ గారితో ఇంకేం చెప్తున్నారో చూద్దాం పిల్లలు. ఇదిగో ఇంకా గాబ్రియల్ దూత ఆ మాటలు చెప్తూ ఉండగానే దానియేల్ గారు ఇలాగే ఉండిపోయారు పిల్లలు, నేలకు తల ఉంచుకొని ఉండిపోయారు. ఏమి మాట్లాడకపోతున్నారు, మౌనం అయిపోయారంట పిల్లలు. చూడండి, మనకి సౌలు విషయంలో కూడా దేవుడు సౌలుని దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దర్శించినప్పుడు ఏం జరిగింది? తను పడిపోయాడు, కళ్ళు పోయింది. అసలు దేవుడు దర్శనం చూసి తట్టుకోలేకపోయారు. అక్కడ వాళ్ళందరూ పారిపోయారు కదా పిల్లలు. అలాంటిది ఇక్కడ కూడా జరిగింది పిల్లలు. దానియేల్ గారు మౌనం అయిపోయారు, ఏం మాట్లాడలేకపోయారు. మళ్ళా గాబ్రియల్ దూత దగ్గరికి వచ్చి తనని ముట్టి, ఇగో నీవు మాట్లాడు, నీ బహు ప్రియుడవి, నీకు శుభము అని చెప్పి, నీవు ధైర్యం తెచ్చుకో, నీవు ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు పిల్లలకి. ఎంత గొప్ప కదా పిల్లలు. దానియేల్ దేవుడు మన ప్రార్థనలు విని దూతను పంపిస్తారండి పిల్లలు. మనకి తెలియకుండానే మనకు సహాయంగా దూతల్ని దేవుడు పంపిస్తారు పిల్లలు, మనం నమ్మాలి. ఓకేనా? మనం ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు దూతల్ని మనకు సహాయంగా పంపిస్తారు. నమ్ముతున్నారా మీరందరూ మన ప్రార్థన దేవుడు వింటున్నారు, దూతల్ని పంపిస్తున్నారు అని? థమ్స్అప్ చేయించండి. వెరీ గుడ్ పిల్లలు. ఇది ఇంకా దానియేలు గారికి చెప్తున్నారు, నువ్వు విను, నీకు ధైర్యం తెచ్చుకో, నీకు శుభము కలుగులాక అని చెప్పి. ఇంకా ఇదిగో నేను వెళ్తాను, మరలా నీకు ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నాను అవన్నీ నీకు చెప్తున్నాను, నువ్వు విన్నావు కదా, ఇవన్నీ గ్రహించుకో. మరలా నేను పార్సిక రాజుతో యుద్ధం చేయాలి, సైతాన్ని ఓడించాలి. నేను వెళ్తున్నాను, ఇంకా అలాంటి ఎన్ని ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా చేస్తున్నాడు. వాడిని నేను ఎదుర్కోవాలి, వాడి దగ్గరికి నేను వెళ్ళి యుద్ధం చేయాలి. అయితే మిఖాయేలు కూడా నాతో వస్తాడు, మిఖాయేలు దూత కూడా నాకు సహాయం చేస్తాడు. మేమిద్దరం కలిసి సైతాన్ని ఎదిరిస్తాము, గ్రీకు రాజు కూడా రాబోతున్నాడు, వాడిని మేము ఎదిరిస్తాము అని చెప్పి మళ్ళా గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు పిల్లలు. అంతేకాదు ఇంకా గాబ్రియల్ దూత అంటున్నారు, ఇదిగో నేను వింటిని, ఇవన్నీ కూడా దానియేలు గారికి చెప్తున్నప్పుడు ఇవన్నీ నేను వింటున్నాను, కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, వీటికి అంతం ఏంటి, ఇవి ఎప్పుడు జరుగుతాయి అని దానియేలు గారు అడుగుతున్నారు పిల్లలు. అయితే గాబ్రియల్ దూత అంటున్నారు, ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడ్డాయంట పిల్లలు. ఎప్పటి వరకు? అంత్యకాలం వరకు మరుగుగా ఉంటాయి ఇవన్నీ కూడా. అంత్యకాలంలో జరుగుతాయి, నువ్వు ఊరకుండు, నువ్వు సైలెంట్ గా ఉండు, ఊరికే ఉండు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు భయపడకు అని చెప్పి ధైర్యం చెప్పి గాబ్రియల్ దూత వెళ్తున్నారు పిల్లలు. అవును కదా పిల్లలు, మనం అంత్యకాలంలో ఇప్పుడు ఉన్నాము, శ్రమ కాలంలో, కష్టకాలంలో, వ్యాధులు, తెగుళ్ళ మధ్య మనం ఉన్నాం పిల్లలు. అయినప్పటికీ కూడా ఇదిగో పిల్లలు, మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. అంతేకాదు మనం ఏసే రాకడా అతి సమీపంగా ఉండడానికి సూచనలు, గుర్తులు మనకి ఎన్నో కనపడుతున్నాయి పిల్లలు. అవునా కదా, తెగుళ్ళు ఎంత భయంకరం, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఏసే రాక అతి సమీపంగా ఉంది పిల్లలు. మరి మనందరికీ ఒక ప్రశ్న, నేను సిద్ధంగా ఉన్నానా, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఏసయ్య మధ్యాకాశంలో చూడండి తన పరలోక సైన్యం అంతతో కలిసి రాబోచున్నారు పిల్లలు. మరి మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? అంత్యకాల దినాలు అంతా కూడా ఎంతో ఉగ్రత పాత్ర లోకంపై కుమ్మరించబడుతుంది పిల్లలు. మనం అందరం కూడా తెలుసుకోవాలి, ఏసే రాకడికి సిద్ధపడాలి, అవిధేయతను తీసివేసుకోవాలి. మనం అందరం కూడా బలంగా ప్రార్థన చేసుకుని దేవుని రాకడికి సిద్ధపడాలి పిల్లలు. మనం సిద్ధపడితే సరిపోయిద్దాం చెప్పండి. మనం ఒక్కడి ముందు ఏసై మనల్ని రక్షించుకున్నాడు, ఏసై మనల్ని వాడుకుంటున్నాడు, ఇంకా మనల్ని ఏసై మనల్ని మన హృదయంలో మనం ఉంచుకున్నాము. అవునా కదా, ఉంచుకున్నామా లేదా? మన హృదయం ఉంచుకున్నాం, మనం ఎత్తబెడతాము. ఏసై రాజ్యంలో మనకి చోటు ఉంది, ఆ ఏసై జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడింది. అవునా కదా, నమ్ముతున్నారా? జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడిందని మీ థమ్స్అప్ చూపించండి. నా పేరు ఇంకా జీవ గ్రంథంలో అని చెప్పండి, మీరందరూ చెప్పండి. నమ్ముతున్నారు కదా? వెరీ గుడ్ పిల్లలు. మన పేరు, అందరి పేర్లు ఏసై రక్తంలో మనం కడగబడ్డాం, ఏసైని మనం హృదయంలో ఉంచుకున్నాం, మన పేరు జీవ గ్రంథంలో లిఖింపబడింది పిల్లలు. అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి? ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, ఎంతో మంది మన రక్త సంబంధులు ఉన్నారు, ఎంతో మంది చాలా అందరూ కూడా ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రాల్లో, దేశాల్లో, పట్టణాల్లో ఎంతో మంది ఏసై ఎవరో తెలియకుండా ఉంటున్నారు పిల్లలు. అయితే ఏసై మనకి ఈ దినాన ఒక బాధ్యత, ఒక పని నాకు చెప్తున్నారు. అదేంటో తెలుసా? ఏసై ఒక పని మనకు అప్పు చెప్తున్నారు. మీరు అందరూ చేస్తారా? మీరు థమ్స్అప్ చేయించండి. మీరు చేస్తానక్క అంటే నేను చెప్తాను. వెరీ గుడ్ పిల్లలు.
ఏంటో తెలుసా, మనల్ని రక్షించుకుంటారు ఏసయ్య. అయితే మన ద్వారా అనేకుల్ని రక్షించాలని ఏసై కోరుకుంటున్నారు పిల్లలు. అనేకులు అగ్నిలోకి వెళ్లకుండా, ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండదు, వారు అగ్నిగుండంలోకి వెళ్తారు పిల్లలు. అయితే అగ్నిగుండంలో నుంచి అనేకుల్ని లాగినట్లుగా మనం లాగాలి పిల్లలు. అనేకుల్ని మనం రక్షించాలి. రక్షించాలి అంటే ఎంతో పని చేయాలి పిల్లలు. ఏసై ఎవరో తెలియని వారికి ఏసై గురించి చెప్పాలి. వారికి ఏసై నీతి మార్గంలో వారిని నడిపించాలి. రక్షణ సువార్తను వారికి ప్రకటించాలి పిల్లలు. చేద్దామా మరి ఈ పని, ఈ బాధ్యతను ఏసై నమ్మకంగా మనకి ఇస్తున్నారు. ఏసై అప్పచెప్పిన పని మనం నమ్మకంగా చేద్దామా? చేద్దామా మరి, నమ్మకంగా చేయాలి మరి మనం ఆ పనిని. అంతేకాదు ఇంకా దేవుడు అంటున్నారు, నమ్మకంగా ఏసై పని చేసిన వారికి ఏసై ఏమిస్తారో తెలుసా? పరలోక రాజ్యంలో జీవ కిరీటం ఇస్తారు పిల్లలు. జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి. అంతేకాదు ఇంకా చూడండి, ఆకా ఎవరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుతారు, వారు నక్షత్రాల వలె ఉంటారంట పిల్లలు. ఏసై పని చేసిన వారికి ఎన్ని బహుమానాలు వచ్చుతారా పిల్లలు? జ్యోతుల వలె ఉంటారు, నక్షత్రాల వలె నిత్యము వెలుగొందుతూ ఉంటారంట పిల్లలు. ఇలాంటి నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశించే స్టార్స్ వలె మనం ఉండాలి పిల్లలు. ఎస్ ఉందామా? అలా ఉందామా? మనం అందరం కూడా మన తీర్మానం చేసుకుందామా? ఏసయ్యా అనేకులు నీ వైపు తిప్పుతాం ప్రభా, మేము మాకు సహాయం చేయి ఏసయ్యా, మాకు జ్ఞానం ఇవ్వేసయ్యా. వారు మా మాటలు ఫస్ట్ వినరు, అయినప్పటికీ మనం నిరాశపడకూడదు పిల్లలు. ఎంతో వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు మన ప్రయత్నం కూడా వారికి చెప్పాలి పిల్లలు. దేవుని మాటలు చేద్దామా? ఎంతమంది ప్రార్థన చేస్తారు, ఎంతమంది ప్రయత్నం చేస్తారు, ఈ రోజు నుంచి చేస్తారా? తీర్మానం చేసుకుందామా? ఎంతో మంది ఈ రోజుల్లో ఏసైని రక్షించకుండా చనిపోతున్నారు పిల్లలు. వారందరి ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయి మనకు తెలుసు కదా. అనేకులను మనం రక్షించాలంటే ఏసై ఈ బాధ్యత, ఈ పని మనకు అప్పచెప్తున్నారు. మనం నమ్మకంగా చేసి ఆయన వచ్చినప్పుడు ఆయన మేఘంలో ఎక్కే దండిత మనం అందరం కూడా పొందుకోవాలి. ఆయనతో కలిసి నిత్యమైన పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం ఉండాలని ఏసై ఆశపడుతున్నారు పిల్లలు. మరి అలాంటి ప్రార్థన, అలాంటి స్థితి మనం అందరం కూడా పొందుకుందామా? అలా అనేకుల్ని తిప్పినప్పుడు ఎన్ని గొప్ప బహుమానాలు చూస్తారు కదా, చూసారు కదా. అర్థమైందా మీకు లెసన్? అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా పిల్లలు? డాన్సర్ చూపించండి. స్టేసీ వెరీ గుడ్ నాన్న, చాలా బాగా వింటున్నావు. వెరీ గుడ్ సెలీనా. అర్థమైంది కదా. మరి అలాంటి ప్రార్థన చేసుకుందామా? అలాంటి తీర్మానం మనం కలిగి ఉందామా? ఏసయ్య అనేకులు నీ వైపు తిప్పుతాం ఏసయ్య అని ప్రార్థన చేసుకుందామా? అటువంటి జ్ఞానం సహాయం మనకు దయచేయమని. ఓకే పిల్లలు చూడండి, మెమరీ వర్క్ చూడండి పిల్లలు, మెమరీ వర్క్ చూడండి. ఇదే మెమరీ వర్క్ ఇచ్చాను నేను, తగ్గించి రాశాను చూడండి. జాయ్ ఓకేనా? ఎస్ వెరీ గుడ్ నాన్న. చూడండి, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అర్థమైందా పిల్లలు? చూడండి, మన ఇంగ్లీష్ లో ఉంది డానియల్ 12 చాప్టర్ 3rd verse. Those who turn many to righteousness, they are like the stars forever and ever. అర్థమైందా పిల్లలు? ఈ మెమరీ వర్డ్స్ ని అందరూ కూడా రేపు కంఠస్థం చేయాలి పిల్లలు. మీ వాక్య గ్రంథంలో కూడా దీన్ని హైలైట్ చేసుకోండి, మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది మీకు బై హార్ట్ వచ్చేస్తాయి. ఓకేనా? ఎప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటూ మీరు అనేకుల్ని తిప్పేవారిగా మీరు ఉండాలి పిల్లలు. మరి ఇప్పుడు ఎవరు తీర్మానం చేసుకుంటారు, ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు ప్రార్థన చేస్తారో చూద్దాం. మీలోంచి ఒకరు ప్రార్థన చేయండి పిల్లలు, తర్వాత నేను చేస్తాను. ఇవి చూడండి పిల్లలు, అలా ఎవరైతే అనేకుల్ని తిప్పుతారో వాళ్ళకి చాలా బహుమానాలు దేవుడు వాళ్ళని బహుగా దీవిస్తారు పిల్లలు. ఓకేనా? దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన కాక. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు ప్రార్థన చేస్తారు మరి, ఎవరు తీర్మానం చేసుకుంటారు? హ్యాండ్ రైజ్ చేయండి. జ్యోతి చేస్తావా? చేయండి. మహాపరిశుభ్రుని మాటలకి గొప్ప దేవ, మహానగరానికి వందనాలు వేసి దర్శనం కలంటే ఎంతగానో భద్రపరిచి బయటపరిచిన విధిని బట్టి వందనాలు వేసి ఈ క్షణాన్ని దీనిని చూడక ఎంతో మంది నశించిపోయి ఉన్నారు. వారికి శ్రేష్టం గొప్పవారిని కాదు నా ప్రభు, అయినప్పటికీ మమ్మల్ని ఎంతో ప్రేమించినాన్ని దయచేసి విధిని బట్టి నీకు వందనాలు స్థితిలో 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 ఈ చక్కటి సందర్శకులు నా ప్రభు, ఈ టైం సమయం అండి నా ప్రభు. ఈ యొక్క దాని వరకు నా ప్రభు నేను తెలుస్తున్నాను దేవ, అందుని బట్టి నీకు వందనాలు. మరి నా ప్రభు దాని వారు 3 వారాలు నా ప్రభు ఉపవాస ప్రార్థన చేసి నా ప్రభు నీ నామం పేరు నేను చూసే వెనుకన్న నా ప్రభు తనకి దయచేసి వ్యక్తిని బట్టి నీకు వందనాలు ఇస్తాను. చెల్లిస్తున్నాను వేసే విధి నేను ఎటువంటి మరి నమ్మకం కోరుకోలేదు విశ్వాసం ఇచ్చాను నా ప్రభు. నా ప్రభు నీ నామం బయట నాకు
వందనాలు దేవా. ఈరోజు నాలుగు జ్ఞాపకం చేసుకుని రాలేదని మాట్లాడితే చూడగలి సహాయం దయచేసి నడిచింది మహిమంతా ప్రభుత్వం. చూడండి నేను స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ లాగా చేస్తాను పిల్లలు. చూడండి ఎవరైతే అనేకుల్ని తిప్పుతారో వాళ్ళు కూడా మీరు ఇలా నక్షత్రాల వల్లే వెలుగొందుతారని మనం నేర్చుకున్నాం కదా. మీరు కూడా ఇలా స్టార్ట్ చేసుకొని మీరు ప్రార్థన చేయాలి, ప్రయత్నం కూడా చేయాలి, అనేకుల్ని మీరు దేవుని వైపు తిప్పాలి. ఓకేనా? ఇలా ప్రార్థన చేసిన వాళ్ళు మీరు నేమ్ రాసుకోండి. ప్రార్థన చేయకుండా అనేకులకు దేవుని సువార్త చెప్పకుండా మీరు నేమ్స్ రాసుకోవద్దు. మీరు ఒక్కరికైనా రేపటి దినాన చెప్పాలి, అక్క నేను ఇంతమందికి సువార్త చేస్తాను అక్క, దేవుని వైపు తిప్పుతున్నాను అక్క అని నాకు చెప్పాలి. నేమ్స్ కూడా మీరు రాసుకోండి, నేను నా పేరు రాస్తున్నాను, మీరు మీ పేరు రాసుకోండి. ఓకేనా పిల్లలు? అర్థమైందా? కనిపిస్తుంది కదా మీ అందరికీ? ఎస్, వెరీ గుడ్ పిల్లలు. మరి ప్రార్థన చేసుకుందామా? తల్లి మూసుకోండి అందరు. మహాపరిశుద్ధుడ, శక్తిమంతుడ, ఆశ్చర్యకరుడ, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నావు ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కానీ నాయన, ఎటువంటి ప్రభా ఏవి కూడా మా దరి చేరకుండా నాయన, సాతానిక్రియలు మీకు లైవ్పరిచావు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆయా లెసన్ చెప్పుకోవడానికి నాయన మీరు చూపించిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు. చక్కగా బిడ్డలైన వారు ఎంతో శ్రద్ధతో విన్నారు ప్రభా, బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. రాబో దినాల్లో ప్రభా ఒక ప్రవక్త నైనా దానియేలు గారి వల్లే ప్రభా బిడ్డలందరూ కూడా నాయన చక్కగా నాయన దేవా మీ పని కొరకు వాడబడే బిడ్డలుగా నైనా ఉంచమని తండ్రి. ఎత్తబడిన వాక్యం బిడ్డల హృదయంలో ఫలించలాగిన అనేకులు నాయన మీ పెట్టు తెప్పే బిడ్డలుగా నాయన రాబో దినాల్లో మా బిడ్డల్ని బలంగా బహుగా వాడుకుని నాయన నీవు మాత్రం మహిమ పొందమని తండ్రి. అలాగే ప్రభా గ్రేసి ప్రేమ వాళ్ళనాయన కుటుంబాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. నాయన వాళ్ళ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంది, ఎంతో ప్రభా ఆందోళన ఆ కుటుంబం ఉన్నది జ్ఞాపకం చేసుకోండి. అయ్యా కోవిడ్ బారిన పడి ఉన్నారు ప్రభా, అయ్యా విపరీతమైన ఎక్కువలు వస్తున్నాయని నాకు చెప్పి ఉన్నారు ప్రభా, అయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి మీరు స్వస్థపరచండి ప్రభా, ఆయన ప్రతి ఒక్క పరిస్థితి నుంచి వారిని విడిపించండి ప్రభా. నాయన నీవే వారిని స్వస్థపరచమని ఆ కుటుంబంలో ఉన్న నాయన తండ్రి, అయ్యా సమస్తమైన చీకటి శక్తులను గద్దించమని తండ్రి. సమస్తాన్ని నీ పాదాల చెంత పెట్టుకుంటు ఆ కుటుంబాన్ని నాయన నీవే స్వస్థపరచమని మరలా గొప్ప అద్భుతం ఆశ్చర్యము నాయన తండ్రి నీవు జరిగించమని ప్రభా, సాక్షిగా నీ బిడ్డలు నీవు నిలుపుకోమని. అయ్యా జూమ్ మీటింగ్ ద్వారా నాయన మీరు మాకు అనిపించిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మా కుటుంబాలను బట్టి మీకు ప్రణతలు చెల్లించుకుంటూ, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచమని, మళ్ళా రేపటి దినానికి కొండ సిద్ధపరచమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, మాకు ఉన్నతుడు దీవెన కట్ట మా కొరకు వరుడుగా రాని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నామం పరిశుద్ధుడు గక్క, నీ రాజ్యం వచ్చింది గక్క, నీ చిత్తం పర్లోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరింది గక్క, మాకు కావాల్సిన అన్ని ఆహారం నేడు మాకు దయచేయండి, మా ఇంట్లో అపరాధించిన ప్రకారం మరి మనం చూడడానికి లేక నుంచి తప్పించిన ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం మీదే అన్నారు తండ్రి. They be done as dust in heaven. Give us your daily bread, forgive us debts, as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. And there is a kingdom, power, and glory forever and ever. Amen. Paramatmika prema, mana rakshakudaina Yesu Kristuku adbhutamaina krupa, parishuddhatma devuni ganyoni sahavasamu shanti samadhanam. Ippudu ellappudu sadakalam prati bedaku vaari vaari kutumba sabhyulaku, Sunday school teachers ku vaari kutumbalaku, రిసోర్స్ పర్సన్స్ కు కుటుంబాలకు, అబ్జర్వర్స్ కు కుటుంబాలకు సమాకలం తోండి వర్ధిల్ల చేయని గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. మా అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.